యుఎస్ ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. ట్రేడింగ్ ఆశాంతం స్టాక్ మార్కెట్లలో రక్తటేరు ప్రవహించింది. గత నెలలకు సంబంధించి ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించడం మార్కెట్ల సెంటిమెంట్ ని బలహీనపరిచింది. యుఎస్ లో నిరుద్యోగిత రేటు 4.3% చేరడం, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను 0.5% పెంచడంతో పాటు బాండ్ కొనుగోలును తగ్గించడం, జపాన్ కరెన్సీ యోన్ బలహీనపడడం, జియో పొలిటికల్ టెన్షన్, అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం ఉండడం, బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితితో ఇవాళ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 2686 పాయింట్లు, నిఫ్టీ 824 పాయింట్లు కోల్పోయాయి. చివరిలో స్వల్పంగా కోలుకున్నప్పటికీ తన మార్కెట్లో భారీ నష్టాలు తప్పలేదు. దీంతో సెన్సెక్స్ 2223 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్ ని ముగించాయి. బీఎస్ఈ అదేవిధంగా ఎన్ఎస్ఈలో అన్ని రంగాల సూచీలు భారీగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో 5 నుంచి 7% పైగా నష్టపోయాయి. ఇవాళ ఇంట్రాడేలో 18 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.